పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడు? అసలు గెలుస్తాడనే నమ్మకం పవన్ కళ్యాణ్కి ఉందా? ఉందనే అందరూ అంటున్నారు. కాపుల ఓట్లు 90,000 వరకు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలవబోతున్నాడు పిఠాపురంలో. జనసేన గెలవబోతుంది, ఉమ్మడి కూటమిలో గెలవబోతున్న మొట్టమొదటి సీటు పిఠాపురం అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మన నామినేషన్ రోజున కూడా లక్షల మంది, అసలు డ్రోన్ షాట్కు కూడా అందనటువంటి దూరాన ర్యాలీతో బహిరంగ, అసలు ఎంతమంది అంటే సుమారు 5 లక్షల మంది వచ్చి ఉంటారో అని చెప్పి అంటున్నారు. అంతమంది జనాభాతో ర్యాలీగా భారీ ఎత్తున వెళ్ళి నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్, నామినేషన్ అయిపోయిన తర్వాత నుంచి పిఠాపురంలో కొన్ని మార్పులు జరిగినాయి. ఏంటవి? ఈ కామెడీ షోలు చేసుకునే యాక్టర్లు ఎవరైతే ఉన్నారో టీవీ షోల్లో, జబర్దస్త్, డి అని, శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో కామెడీ షోలు, ఈ కామెడీ షోలకు సంబంధించి యాక్టర్స్ అందరూ కూడా పిఠాపురంలో దిగిపోయారు. ఎందుకు దిగారు? అసలు లక్ష మెజారిటీతో గెలవబోతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పిఠాపురం సీటు అనౌన్స్ చేసిన మరుక్షణం నుంచి మాట్లాడుతున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా సడన్గా నాగబాబు మెగా ఫ్యామిలీ మొత్తం దిగుతుంది. ఇంకా చిరంజీవి కూడా రేపు 5వ తారీఖు నుంచి ఎప్పటి నుంచో పిఠాపురంలో ప్రచారానికి రాబోతున్నాడు కాబట్టి తిరుగులేదని చెప్పేసి అన్నాడు. నిజంగా గెలుస్తాను అనే నమ్మకం ఉంటే వీళ్ళందరినీ ప్రచారానికి దింపడం అవసరమా? నేను గెలిచిన తర్వాత అదేంటి, ఉప్పాడకి ఫిషింగ్ హార్బర్ తీసుకొస్తాను, దాని మీద నేను సంతకం పెడతా, అక్కడే మాట్లాడతాను, దాని గురించి ఇచ్చేస్తాను, ప్రమాణ స్వీకారం అవ్వగానే అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అంత కాన్ఫిడెంట్గా, ఆ కాన్ఫిడెన్స్ ఏమైపోయింది పవన్ కళ్యాణ్లో? వీళ్ళందరినీ రోజువారీ జీతాలకు ఇచ్చి ఇలాగా పదుల సంఖ్యల్లో 100 మందిని దింపి వీధికి ఒక డ్రామా ఆర్టిస్ట్ని పెట్టి పవన్ కళ్యాణ్కి ఓటేయండి, పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని చెప్పేసి మీరు జగన్ని విమర్శిస్తూ వైసీపీని విమర్శిస్తూ చేపిస్తున్నారు. సరే బాగానే ఉంది, మనం గెలవాలంటే ప్రత్యర్థి పార్టీని ఓడించాలి. ప్రత్యర్థి పార్టీని ఓడించాలంటే నువ్వు డ్రామా ఆర్టిస్టులని, సినిమా యాక్టర్లని, కమెడియన్లను తీసుకొచ్చి ఊళ్ళో దింపి వైసీపీనో, జగన్మోహన్ రెడ్డినో, లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళనో తిడితే ఓట్లు వేస్తారా? నువ్వు పోటీ చేసేది ఒక ఆడావిడ మీద, ఒక స్త్రీ, వంగ గీత. ఆవిడ 2009లో మీరు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆవిడ గెలిచింది, తర్వాత ఎంపీగా గెలిచింది. నువ్వు కనీసం ఇంతవరకు ఎమ్మెల్యే కాదు పవన్ కళ్యాణ్, వార్డు మెంబర్గా కూడా గెలవలేదు ఎక్కడ. ఆవిడని చూసి, వంగా గీత గారిని చూసి నువ్వు ఇంత దడుస్తావు అని చెప్పేసి అసలు ఊహించలేదు ఎవరో కూడా. బయటికి చెప్పట్లేదు కానీ నీకు భయం వేస్తుంది మళ్ళీ ఓడిపోతానేమో, పిఠాపురంలో కూడా ఓడిపోతే నా పరిస్థితి ఏంటని చెప్పి. నీ దరిద్రానికి, జనసేన పార్టీ దరిద్రానికి కూడా గాజు గ్లాస్ని ఇప్పుడు ఫ్రీ గుర్తుగా దాన్ని ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసింది అనమాట. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పిఠాపురంలో దత్తాత్రేయ గుడికి నాకు అంటే ఎంతో అభిమానం, నేను దత్తాత్రేయుని పూజిస్తాను, లేకపోతే ఆ చర్చిలోకి వెళ్ళి చర్చి ఫాదర్ని, క్రిస్టియన్స్ని పోగొట్టము, పూటకో మాట, రోజుకో పబ్బం గడుపుకుంటా నువ్వు చేసే రాజకీయాలు అందరూ గమనిస్తారు అక్కడ పిఠాపురంలో కూడా. మీరు పిఠాపురంలో ఓడిపోబోతున్నారు కాబట్టే నువ్వు ఇంతమందిని దింపి డ్రామాలు ఆడిస్తాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ 5 ఓట్లతోనే ఓడిపోతాడు, గెలవడు. అంతమందిని దింపుతున్నావు పవన్ కళ్యాణ్, నీ భార్యని ఎందుకు తీసుకురాలా? మీ వదిలి వచ్చింది, మీ అన్నయ్య వచ్చాడు, మీ అన్న కొడుకు వరుణ్ తేజ్ వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొస్తున్నావు, మరి నీ భార్యని ఎందుకు తీసుకురాలా ప్రచారానికి? జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారు తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు తిరుగుతున్నారు, లోకేష్ గారి భార్య బ్రహ్మణి కూడా తిరుగుతుంది. అటు చూస్తే హిందూపురంలో బాలకృష్ణ గారి భార్య ఆవిడ కూడా నామినేషన్ వేసిందంట. అది ఎంతవరకు నిజమో ఏమో కానీ, మరి మీ ఆవిడ ఎందుకు రావట్లా ప్రచారానికి? లేకపోతే పోతిని మహేష్ అన్నట్లు అయిపోయిందా 3వ ఘట్టం కూడా? ముందు ఈ కోతి చేష్టలు, ర్యాలీకి వెళ్ళినప్పుడు, క్యాంపెయినింగ్ పోయినప్పుడు నువ్వు ఎగురుతా వాళ్ళని పిచ్చోళ్ళు చేయటం తప్ప నీలో రాజకీయ లక్షణాలు కానీ, రాజకీయ నాయకుడికి ఉండే లక్షణాలు కానీ, మాట్లాడే విధానం కానీ ఏమీ లేవు. నువ్వు ఎప్పటి నుంచో అనే మాట ఏంటంటే, నువ్వెవడవు జగన్, నీ స్థాయి ఎంత, నువ్వే అంత అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అంటున్నావు. అసలు మనం వార్డు మెంబర్గా కూడా గెలవలేదే ఇంతవరకు, మన పార్టీలో ఎవడో లేని కూడా లేడే, 5 సంవత్సరాలు సీఎం, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 151 సీట్లు వచ్చినాయి మొన్న, ఇప్పుడు ఎన్ని వస్తాయి? 100కైతే తగ్గవు కదా, 100 పైనే కదా. నువ్వేమో ఎవడు జగన్, ఎవడో జగన్ అని చెప్పి, జగన్ గారు కాదు ముందు వంగగీత గారి మీద గెలువు, ఆవిడని గెలవడానికి ట్రై చేయి. అంతేగాని ఈ డ్రామాలు వేసుకోవటం, సినిమాల్లో యాక్ట్ చేసినట్లు మాటలు డైలాగులు పని అవ్వదమ్మా,
నీకు పవన్ కళ్యాణ్ పని అవ్వదు. కాబట్టి నువ్వు చేయగలిగింది ఏమైనా ఉంటే మూసుకొని కామ్గా కూర్చుంటే పడే ఓట్లు పడతాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తాడు, అసలు గెలుస్తాడనే నమ్మకం పవన్ కళ్యాణ్కి ఉందా? ఉందనే అందరూ అంటున్నారు కాపుల ఓట్లు 90,000 వరకు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలవబోతున్నాడు పిఠాపురంలో. జనసేన గెలవబోతుంది, ఉమ్మడి కూటమిలో గెలవబోతున్న మొట్టమొదటి సీటు పిఠాపురం అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మన నామినేషన్ రోజున కూడా లక్షల మంది, అసలు డ్రోన్ షాట్కు కూడా అందనటువంటి దూరాన ర్యాలీతో బహిరంగ, అసలు ఎంతమంది అంటే సుమారు 5 లక్షల మంది వచ్చి ఉంటారో అని చెప్పి అంటున్నారు. అంతమంది జనాభాతో ర్యాలీగా భారీ ఎత్తున వెళ్ళి నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్, నామినేషన్ అయిపోయిన తర్వాత నుంచి పిఠాపురంలో కొన్ని మార్పులు జరిగినాయి. ఏంటవి? ఈ కామెడీ షోలు చేసుకునే యాక్టర్లు ఎవరైతే ఉన్నారో టీవీ షోల్లో, జబర్దస్త్, డి అని శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో కామెడీ షోలు, ఈ కామెడీ షోలకు సంబంధించి యాక్టర్స్ అందరూ కూడా పిఠాపురంలో దిగిపోయారు. ఎందుకు దిగారు? అసలు లక్ష మెజారిటీతో గెలవబోతున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి పిఠాపురం సీటు అనౌన్స్ చేసిన మరుక్షణం నుంచి మాట్లాడుతున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా సడన్గా నాగబాబు మెగా ఫ్యామిలీ మొత్తం దిగుతుంది. ఇంకా చిరంజీవి కూడా రేపు 5వ తారీఖు నుంచి ఎప్పటి నుంచో పిఠాపురంలో ప్రచారానికి రాబోతున్నాడు కాబట్టి తిరుగులేదని చెప్పేసి అన్నాడు. నిజంగా గెలుస్తాను అనే నమ్మకం ఉంటే వీళ్ళందరినీ ప్రచారానికి దింపడం అవసరమా? నేను గెలిచిన తర్వాత అదేంటి, ఉప్పాడకి ఫిషింగ్ హార్బర్ తీసుకొస్తాను, దాని మీద నేను సంతకం పెడతా, అక్కడే మాట్లాడతాను, దాని గురించి ఇచ్చేస్తాను, ప్రమాణ స్వీకారం అవ్వగానే అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ అంత కాన్ఫిడెంట్గా, ఆ కాన్ఫిడెన్స్ ఏమైపోయింది పవన్ కళ్యాణ్లో? వీళ్ళందరినీ రోజువారీ జీతాలకు ఇచ్చి ఇలాగా పదుల సంఖ్యల్లో 100 మందిని దింపి వీధికి ఒక డ్రామా ఆర్టిస్ట్ని పెట్టి పవన్ కళ్యాణ్కి ఓటేయండి, పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని చెప్పేసి మీరు జగన్ని విమర్శిస్తూ వైసీపీని విమర్శిస్తూ చేపిస్తున్నారు. సరే బాగానే ఉంది, మనం గెలవాలంటే ప్రత్యర్థి పార్టీని ఓడించాలి. ప్రత్యర్థి పార్టీని ఓడించాలంటే నువ్వు డ్రామా ఆర్టిస్టులని, సినిమా యాక్టర్లని, కమెడియన్లను తీసుకొచ్చి ఊళ్ళో దింపి వైసీపీనో, జగన్మోహన్ రెడ్డినో, లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళనో తిడితే ఓట్లు వేస్తారా? నువ్వు పోటీ చేసేది ఒక ఆడావిడ మీద, ఒక స్త్రీ, వంగ గీత. ఆవిడ 2009లో మీరు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆవిడ గెలిచింది, తర్వాత ఎంపీగా గెలిచింది. నువ్వు కనీసం ఇంతవరకు ఎమ్మెల్యే కాదు పవన్ కళ్యాణ్, వార్డు మెంబర్గా కూడా గెలవలేదు ఎక్కడ. ఆవిడని చూసి, వంగా గీత గారిని చూసి నువ్వు ఇంత దడుస్తావు అని చెప్పేసి అసలు ఊహించలేదు ఎవరో కూడా. బయటికి చెప్పట్లేదు కానీ నీకు భయం వేస్తుంది మళ్ళీ ఓడిపోతానేమో, పిఠాపురంలో కూడా ఓడిపోతే నా పరిస్థితి ఏంటని చెప్పి. నీ దరిద్రానికి, జనసేన పార్టీ దరిద్రానికి కూడా గాజు గ్లాస్ని ఇప్పుడు ఫ్రీ గుర్తుగా దాన్ని ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసింది అనమాట. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పిఠాపురంలో దత్తాత్రేయ గుడికి నాకు అంటే ఎంతో అభిమానం, నేను దత్తాత్రేయుని పూజిస్తాను, లేకపోతే ఆ చర్చిలోకి వెళ్ళి చర్చి ఫాదర్ని, క్రిస్టియన్స్ని పోగొట్టము, పూటకో మాట, రోజుకో పబ్బం గడుపుకుంటా నువ్వు చేసే రాజకీయాలు అందరూ గమనిస్తారు అక్కడ పిఠాపురంలో కూడా. మీరు పిఠాపురంలో ఓడిపోబోతున్నారు కాబట్టే నువ్వు ఇంతమందిని దింపి డ్రామాలు ఆడిస్తాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ 5 ఓట్లతోనే ఓడిపోతాడు, గెలవడు. అంతమందిని దింపుతున్నావు పవన్ కళ్యాణ్, నీ భార్యని ఎందుకు తీసుకురాలా? మీ వదిన వచ్చింది, మీ అన్నయ్య వచ్చాడు, మీ అన్న కొడుకు వరుణ్ తేజ్ వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొస్తున్నావు, మరి నీ భార్యని ఎందుకు తీసుకురాలా ప్రచారానికి? జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ గారు తిరుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు తిరుగుతున్నారు, లోకేష్ గారి భార్య బ్రహ్మణి కూడా తిరుగుతుంది. అటు చూస్తే హిందూపురంలో బాలకృష్ణ గారి భార్య ఆవిడ కూడా నామినేషన్ వేసిందంట. అది ఎంతవరకు నిజమో ఏమో కానీ, మరి మీ ఆవిడ ఎందుకు రావట్లా ప్రచారానికి? లేకపోతే పోతిని మహేష్ అన్నట్లు అయిపోయిందా 3వ ఘట్టం కూడా? ముందు ఈ కోతి చేష్టలో ర్యాలీకి వెళ్ళినప్పుడు, క్యాంపెయినింగ్కి పోయినప్పుడు నువ్వు ఎగురుతా అలానే పిచ్చోళ్ళు చేయటం తప్ప నీలో రాజకీయ లక్షణాలు కానీ, రాజకీయ నాయకుడికి ఉండే లక్షణాలు కానీ, మాట్లాడే విధానం కానీ ఏమీ లేవు. నువ్వు ఎప్పటి నుంచో అనే మాట ఏంటంటే, నువ్వెవడవు జగన్, నీ స్థాయి ఎంత, నువ్వెంత అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అంటున్నావు. అసలు మనం వార్డు మెంబర్గా కూడా గెలవలేదే ఇంతవరకు, మన పార్టీలో ఎవడో లేని కూడా లేడే, 5 సంవత్సరాలు సీఎం, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, 151 సీట్లు వచ్చినాయి మొన్న, ఇప్పుడు ఎన్నొస్తాయి? 100కైతే తగ్గవు కదా, 100 పైనే కదా.
నువ్వేమో ఎవడో జగన్ ఎవడో జగన్ అని చెప్పి జగన్ గారు కాదు, ముందు వంగగీత గారి మీద గెలువు, ఆవిడని గెలవడానికి ట్రై చేయి. అంతేగాని ఈ డ్రామాలు వేసుకోవటం, సినిమాల్లో యాక్ట్ చేసినట్లు మాటలు డైలాగులు పని అవ్వదమ్మా నీకు. పవన్ కళ్యాణ్ పని అవ్వదు. కాబట్టి నువ్వు చేయగలిగింది ఏమైనా ఉంటే మూసుకొని కామ్గా కూర్చుంటే పడే ఓట్లు పడతాయి.